జంగారెడ్డిగూడెంలోని కోర్టు ఆవరణలో మండల న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కుమారి వరలక్ష్మి పారాలీగల్ వాలంటీర్లకు శిక్షణ సలహాల కార్యక్రమం చేపట్టారు. పారాలీగల్ వాలంటీర్లు అంటే న్యాయ సేవాధికారి సంస్థకు ప్రజలకు వారధి అని తెలియజేశారు. ప్రజల సమస్యలను వాలంటీర్లు తీసుకొచ్చినప్పుడు అవసరమైతే న్యాయవాదిని ఆ ప్రజలకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎందుకు సంబంధం లేదు, అది అంతా పోలీస్ కంప్లైంట్. ఇక్కడ మీరు వచ్చింది ఏంటంటే డైరెక్ట్ కోర్టుకి అప్రోచ్ అవుతారు, మీరు చేసే పనిపడతారు. మీరందరూ కూడా వాళ్ళలో మంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అయిన వాళ్ళకి మీకు ఉచితంగానే న్యాయ సేవ అందుకుంటుంది. ఎవరైతే లాయర్ని పెట్టుకుని వాళ్ళకి ఫీజు కట్టలేని పరిస్థితులు ఉన్న వాళ్ళే మీ దగ్గర వస్తారు. ఫీజు కొట్టుకోగలిగిన పరిస్థితులు ఉన్న వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. వాళ్ళ కాన్సెప్ట్ లేదు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మీరు ఎలాంటి వాళ్ళకి మీరు సాయం చేయాలి? ఇప్పుడు బయట చాలామంది రోడ్ల మీద అంటే డిస్టర్బ్ అవ్వడం వాళ్ళ విషయంతో అలాంటి వాళ్ళని మీరు ఇక్కడికి తీసుకురావడం మనం వాళ్ళకి షెల్టర్ ఇంటికి పంపించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఉండదు ఇయర్ జరుగుతుంది వాళ్ళకి మెంటల్ ఈ హెల్త్ ఆవిడని అలాగే మేము పంపించాం, హాస్పిటల్కి పంపించడం. తర్వాత ఎందుకు చెప్తున్నారంటే ఇది మీకు ఉపయోగపడుతుంది. బయట మీరుండే ఏరియాలో ఎవరైనా మీకు రోడ్డు మీద ఎలా తిరుగుతున్నారు, పక్కన పట్టుకున్నారా, ఇల్లు లేకుండా, ఫ్యామిలీ లేకుండా చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ చిన్న పిల్లలు స్కూల్కి పంపించుకున్న పిల్లల్ని అడుక్కోవడానికి తీసుకొచ్చేవాళ్ళు మెయిన్ మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాళ్ళ మీద. మిగతా వాళ్ళందరికీ అన్నీ తెలుసు కదా, మనం కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మన ఏరియాలో ఎవరైతే అసలు ఏమి లేకుండా ఒక రెండు రోజులు చూసారు మీరు కనిపించారు, మీరు ఇక్కడే ఉన్నాడు ఏం చెప్పినా మళ్ళీ రెండో రోజు మూడో రోజు చూసినప్పటికీ మనకు తెలుస్తారు మీరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడే ఉండిపోతున్నారు ఎవరు వెళ్తాం. ఈ బిజీ పరిస్థితుల్లో ఎవరు ఎవరిని పట్టించుకోవట్లే. మనం రోజు చూసినా అతను అక్కడే ఉన్నప్పుడు ఇతను ఎవరై ఉండొచ్చు ఏంటన్నది ఒకసారి మీరు తెలుసుకొని మన దగ్గరికి పంపిస్తే వాళ్ళని మేము షెల్టర్కి షెల్టర్ హోమ్స్కి పంపించుకోవడానికి ఏదో నెక్స్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇది దీనివల్ల మనం చాలా సర్వీస్ చేసినట్టు బయట వాళ్ళు ఉన్న తర్వాత ఇంకా మిగతా బయట ఇంకా ఇష్యూస్ ఏముంటాయి. ఇప్పుడు విక్టిమ్ కాంపెన్సేషన్ అంటే